सैया नारक्षक ना नम्मदगिन देवा कीर्तिंदुरु नाये सैया नारक्षक ना नम्मदगिन देवा कीर्तिंदुरु ప్రేమింతును నీ సన్నిధానము కీర్తింతును యేసయ్యా యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానము కీర్తింతును యేసయ్యా నమ్మదగిన దేవా కీర్తిందు నా విమోచకుడా నా పోషకుడా నమ్మదగిన దేవా కీర్తింతురు లెట్స్ సింగ్ నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతురు ప్రేమింతురు నీ సన్నిధానము ప్రేమింతురు నీ సన్నిధానము కీర్తింతురు యేసయ్యా నా రక్షక నా నమ్మదగిన దేవా నమ్మదగిన దేవా కీర్తింతురు నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతురు ప్రేమింతురు నీ సన్నిధానము ప్రేమింతురు నీ సన్నిధానము కీర్తింతురు యేసయ్యా నా యేసయ్యా నా రక్షక నా నమ్మదగిన దేవా Hallelujah. Let's all pray. Mighty Father, we thank you for this day that you've given to us. A wonderful day, a beautiful day. Lord, Deva, Naina, ee roju prabhu ani yokka sannidhilo naina mem gaduthuntunnaga. Ni yokka vakyam vintu mem gaduthuntunnaga naina. Deva maaku ni yokka sannidhini daichemu raja. Deva ni yokka vakyamunu naina maa yokka hrudaya లోతుల్లోకి తీసుకువెళ్ళి ప్రభువ. ఈరోజునైనా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మేము నేర్చుకుంటున్నట్టుగా దేవా నీవు మాకు నేర్పుమయ్యా. దేవ మా యొక్క ప్రతి అక్కర్ని తీరుస్తున్నందుకు వందనాలు. మా యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు వందనాలు. యేసురాజా, ఈరోజునైనా ప్రభువు యొక్క బలాన్ని నాయన మేము ఆచరిస్తుంటుండగా దానిలో కూడా మీరు ఉండు.
మాకు ఆరోగ్యము బలము శక్తిని దయచేస్తున్నందుకు వందనాలు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. లెట్స్ ఆల్ లిసన్ టు ది వర్డ్ అండ్ బి బ్లెస్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు మనకున్నాడు, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన యొక్క మేలులు చాలా గొప్పవి, ఆయన యొక్క క్రియలు చాలా అమోఘమైనటువంటివి. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం చూడబోతున్నాము. ఏంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం అంటే ప్రార్థన. ప్రార్థన గురించి నేను అనేక సార్లు మాట్లాడాను, ప్రార్థన గురించి అనేక సార్లు నేను చెప్పాను. కానీ ఈరోజు మనము ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యతను చూడబోతున్నాము. ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే ఒక ఉత్తరం అన్నమాట. ప్రార్థన అనగా విజ్ఞాపన. విజ్ఞాపన అనేటువంటిది ఏంటంటే అది ఒక లీగల్ టర్మ్. ఇట్స్ అ లా అబైడింగ్ టర్మ్. అంటే మనము న్యాయస్థానాల్లో వాడేటువంటి మాట అది విజ్ఞాపన, లేకపోతే ప్రార్థన అంటే. అంటే మనము ఆ యొక్క న్యాయాధిపతికి మనము విజ్ఞాపన చేస్తున్నాం, అంటే మనం తెలియపరుస్తున్నాము, అంటే మనము ఆయనకి చెప్తున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము. ఇది నా సమస్య, నాకు ఇలా జరిగింది అని చెప్పి మనము ఆయనతో మాట్లాడుతున్నాము. ప్రార్థన అనగా అది. సో చాలామంది ఏంటనుకుంటారంటే ప్రార్థన అనగానే వెంటనే దానికి ఒక మతాన్ని జోడిస్తారు. అది ఒక మతపరంగా మనం ఆలోచిస్తూ ఉంటాము. ప్రార్థన అనగానే మనము మతానుసారంగా ఆలోచన, అంటే మతం వైపు ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటే విజ్ఞాపన. ప్రార్థన అంటే తెలియపరచుట. ఒక ఉత్తరాన్ని మనము రాసి ఒక వ్యక్తికి తెలియపరచవచ్చు. అలాగా ఇవన్నీ దానే ప్రార్థన అంటారు. కాబట్టి ప్రార్థన అనేది మతపరంగా కాదు చూడాల్సింది మనం, కానీ వ్యక్తిగతంగా చూడాలి మనం. ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము. ప్రార్థన అనేటువంటిది దేవుడు మానవులకి ఇచ్చినటువంటి బహుమానము. ఏంటి ఆ బహుమానం అంటే దాని ద్వారా మనం ఆయనతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ప్రార్థన అనగా యేసుక్రీస్తు భూలోకానికి రావటానికి ప్రార్థనకు చాలా సంబంధం ఉంది. మన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు, ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడు. మనము ఆయన ప్రార్థన చేసినటువంటి కొన్ని సంఘటనల నుంచి మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకోబోతున్నాము. ఓకే, మళ్ళీ అలాగే ప్రార్థన ఎలా చేయాలో కూడా నేను ఈరోజు మీకు నేర్పబోతున్నాను. అందరు కలిసి మార్కు సువార్త 1:35 తీద్దాము. ఇలా చెప్తుంది, ఆయన పెందలకడని లేచి యొంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. ఇక మనము ఒక ఇన్సిడెంట్ని చూస్తాము. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే యేసుక్రీస్తు పెందలకడనే లేచి, అంటే వేకు జామునే లేచి, యాక్చువల్గా అక్కడ వర్డ్ ఏమన్నా రాయబడి ఉంది, చీకటిగా ఉండగానే లేచి ఆయన ప్రార్థన చేయడానికి ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళాడనమాట. అంటే ఎవరూ లేనటువంటి చోటుకు. ఇప్పుడు మనము ఇస్రాయేల్ దేశంలో తెల్లవారుజామున అంటే మనకి ఇక్కడలాగా 6 గంటలకో 7 గంటలకో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే 11 గంటలలాగా కాదు. అక్కడ ఇస్రాయిల్లో వేకువజామున తెల్లవారుజాము అంటే 4 గంటలు తెల్లవారుజాము అవుతుంది. అక్కడ అందరూ 4 గంటలకే లేస్తారు. 7 గంటలకి అక్కడ మార్కెట్ ప్రారంభమవుతుంది. 7 గంటలకి ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం కూడా త్వరగా ముగించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు చేసినటువంటి పని ఏంటంటే ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి ఒంటరి స్థలానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి ఆయన ఒక్కడే వెళ్ళాడు. ప్రార్థన అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మనం యేసుక్రీస్తుని చూచి మనం నేర్చుకోవచ్చు. ఆయన యొక్క శిష్యులందరి మధ్యన ప్రార్థన చేయలేదు యేసయ్య. లేకపోతే అందరూ చూస్తారు కదా అని చెప్పి ప్రార్థన చేయలేదు. అందరూ లేవక మునిపే ఆయన లేచి ఒంటరిగా ఉండేటువంటి స్థలానికి వెళ్ళి ఆయన దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన దేవుడితో ప్రార్థన చేయడం, అంటే దేవుడితో మాట్లాడడం, దేవుడితో సంభాషించడము ఆయన
ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవ్వరూ చూడనప్పుడు ప్రార్థన చేసేవాడు, ఎవ్వరూ చూడనప్పుడు ప్రార్థన చేసేవాడు. మనము చాలాసార్లు ప్రార్థన అనగానే అందరూ చూసేటప్పుడు చేయాలి, అందరూ చూస్తున్నప్పుడే మనం ప్రార్థన చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాము కదండి. కానీ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా తన యొక్క శిష్యులతో కలిసి ప్రార్థన చేయటం చూడలేదు. తన యొక్క శిష్యులతో కలిసి ఆయన ప్రార్థన చేయడం, ప్రార్థన చేసిండొచ్చేమో కానీ బైబిల్లో అయితే రికార్డ్ అయ్యలేదు, బైబిల్లో రికార్డ్ అయ్యలేదు ఆయన శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు అనేటువంటిది. ఆయన దేవుడితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు కూడా ఒంటరి జీవితము ఉన్నప్పుడే, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా సమయంలో ఉన్నప్పుడే ఆయన దేవుడితో మాట్లాడడం ప్రారంభించేవాడు. అందుకు ఆయన వెతుక్కునేవాడు, సమయాన్ని వెతుక్కునేవాడు, స్థలాన్ని వెతుక్కునేవాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, సమయాన్ని వెతుక్కునేవాడు, అదే రీతిగా స్థలాన్ని వెతుక్కునేవాడు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాము? నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? అందరూ చూస్తుండగానే ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ఉంటారండి మహానుభావులు, వారు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తారు. మూడు సార్లు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే ఉదయం టిఫిన్ తినకముందు, మధ్యాహ్నం లంచ్ చేయకముందు, తర్వాత రాత్రి భోజనం చేయకముందు. అది కూడా ఎటువంటి ప్రార్థన ఉంటుందో తెలుసా? అమ్మా బువ్వా ఆమెన్ అంతే. దేవా ఈ భోజనానికి వందనాలు, ఆమెన్. ఏం ప్రార్థన అర్థం కాదు. ప్రార్థన అంటే అది కాదు, అది కాదు ప్రార్థన అంటే. అది మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము భోజనం చేయకముందు. భోజనం చేయకముందు అమ్మతో ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. కానీ దాన్ని ప్రార్థన అనరు. ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటే నీవు ఒంటరిగా నీ యొక్క సృష్టికర్తను, నీ యొక్క తండ్రితో మాట్లాడుటయే ప్రార్థన అంటే. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా నీవు నీ యొక్క దేవునితో మాట్లాడతావో, నీవు ఎప్పుడైతే ఏకాంతముగా నీ దేవునితో మాట్లాడతావో, అప్పుడు నువ్వు ప్రతి సంఘటన ఆయనతో మాట్లాడచ్చు అంతే కదా. ఎటువంటి మొహమాట ఉండదు మనకి, ఎటువంటి ఆలోచన ఉండదు మనకి, ఎందుకంటే మనం ఆయనతో మాట్లాడుతున్నాము గనుక. ఒంటరి ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. ఒంటరి ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. నీ యొక్క జీవిత రహస్యమై ఉండాలి ప్రార్థన. ప్రార్థన దేవుడు నీకు ఒక గొప్ప ఆయుధంగా ఇచ్చాడు. ప్రార్థన దేవుడు నీకు ఒక గొప్ప బహుమానంగా ఇచ్చాడు. మనము దాన్ని అంత ఎక్కువగా సద్వినియోగపరచుకోవట్లేదేమో, మనము ప్రార్థనని అంత ఎక్కువగా మనం ప్రార్థనని వాడట్లేదేమో. అందుకే నీ జీవితము ఇంకా అదే పరిస్థితిలో ఉంది. నీ యొక్క జీవితము అదే పరిస్థితిలో ఉందంటే నువ్వు చేయాల్సింది ప్రార్థనను వాడాలి. మన యేసుక్రీస్తుని ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 6:6 చూద్దాము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చును. హల్లెలూయా. చాలాసార్లు మనము బహిరంగంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతూ ఉంటాము. మనము ఇప్పుడంటే చర్చిలకు వెళ్ళట్లేదు కానీ చర్చిల్లో అందరి ముందు ప్రార్థన చేయడానికి ఎవరైనా మనల్ని ప్రార్థనకు పిలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ప్రార్థనను మనము చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము మన యొక్క వ్యక్తిగత జీవితంలో. అందరికీ ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది, కానీ ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారంటే దానిని ఒక మతపరంగా తీసుకుంటున్నావు కాబట్టి ప్రార్థనలో ఎక్కువ గడపలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో, ఆరాధన కానీ వాక్యం కానీ ఈ రెండు ప్రార్థనను ఆ యొక్క సమయాన్ని తొలగించలేవు. అర్థమైందా? అంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే నేను అంత ఎక్కువ ప్రార్థన చేయట్లేదు కదా, ఎక్కువ వర్షిప్ సాంగ్స్ విందాము అని చెప్పి మనం అనుకొని మనము ప్రార్థన సమయాన్ని తగ్గించేస్తాము. లేకపోతే నేను అంత వాక్యం చదవలేకపోతున్నాను కదా, ఇంకా ఎక్కువ మనము వర్షిప్ సాంగ్స్ వినేద్దాము లేకపోతే మెసేజ్లు వినేద్దాము అని చెప్పి మనము అనుకొని ప్రార్థన సమయాన్ని లేకపోతే వాక్యం చదివేటువంటి సమయాన్ని మనం తగ్గిస్తూ ఉంటాము. ఈరోజు ఉదయం కూడా నేను సామెతలు చదువుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా ఎంత చక్కగా తేట తీయగా మాట్లాడాడో తెలుసా?
వ్యభిచారం గురించి మాట్లాడాడు, అదే రీతిగా సమయాన్ని ఎలా వృధా చేయకూడదో మాట్లాడాడు, అదే రీతిగా నీవు బద్ధకస్తుడిగా ఎలా ఉండకూడదో దాని గురించి మాట్లాడాడు. ప్రతిరోజు దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేనైతే అసలు ఒక్క మాట కూడా ఉచ్చరించను నోటి నుంచి, కానీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో. ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేనటువంటి సమయాన్ని నేను ఎంచుకుంటాను ప్రార్థన చేయడానికి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము చక్కటి సమయాన్ని ఎన్నుకోవాలి. మనము హడావిడిలో దినము మధ్యలోనో లేకపోతే రాత్రివేళో ప్రార్థన చేయాలనుకున్నట్లయితే అప్పటికే మన యొక్క ఆలోచన నిండా చాలా తలంపులతో నిండిపోయి ఉంటుంది. మన యొక్క మనసు పూర్తిగా మన యొక్క మనసు నిండా చాలా ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. అందుకు మనము స్పష్టంగా ప్రార్థన చేయలేము. యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా వేకువజామునే ప్రార్థన చేసేవాడు. ఆయన గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రార్థన చేసేవాడు. ఎందుకు అంతసేపు ప్రార్థన చేసేవాడంటే ఆయన అంత మంచిగా ప్రార్థన చేయటం వలనే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగాడు. యేసుక్రీస్తు అంత దేవుడితో అంత సమయం గడుపుట వలనే ఆయన తన యొక్క గుణాన్ని బలపరుచుకున్నాడు. తనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోగలిగాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన అంత ప్రాముఖ్యము. ప్రార్థన వలన ఏమవుతుందంటే నీవు మంచి సమయాన్ని దేవుడితో గడుపుతావు. నీవు ఒక మంచి క్వాలిటీ టైంని నువ్వు దేవునితో గడుపుతావు. నీ యొక్క ప్రార్థనలు జవాబు రావట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువ సమయము, అంటే సరైనటువంటి సమయము దేవునితో గడపట్లేదు. సరైనటువంటి సమయము చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము, దేవా నాయక ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. నీ యొక్క ప్రార్థనకు జవాబు రావట్లేదు లేకపోతే నీ యొక్క పనికి ప్రతిఫలం రావట్లేదు అంటే నువ్వు బాగు చేసుకోవాల్సింది నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని, నువ్వు బాగు చేసుకోవాల్సింది నీ యొక్క ప్రార్థనా సమయాన్ని. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి అనుకూలంగా లేకపోతే ఫలభరితమైనటువంటి జీవితము నువ్వు కలిగి ఉండాలని చెప్పి ఆశపడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే మంచి జీవితం నాకు ఉండాలండి, నేను చేసేటువంటి ప్రతి పనిలో నాకు ఫలితము కనబడాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడో తెలుసా? ప్రార్థన మీద. నువ్వు ప్రార్థన మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ యొక్క ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థనలు గడిపినప్పుడు నువ్వు దేవునికి సన్నిహితుడిగా మారిపోతావు. యు బికమ్ వెరీ క్లోజ్ పర్సన్ టు గాడ్. నువ్వు దూరంగా ఉండవు, ఇక దేవునికి దూరంగా ఉండవు, కానీ దేవునికి దగ్గరైపోతావు. నువ్వు ప్రతి ఆదివారం మొదటి ఆదివారాన్న నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోవచ్చు, నీవు సంఘంలో ఏదో ఘనకార్యాలు చేసి ఉండొచ్చు, లేకపోతే నీవు నీ యొక్క పాస్టర్ గారితో రోజు ప్రార్థన చేయించుకోవచ్చేమో. కానీ మీకు విషయం చెప్పనా, నువ్వు కానీ ప్రార్థన చేయలేకపోయినట్లయితే, నువ్వు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోయినట్లయితే నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థంగానే ఉంటుంది. అంటే సులభంగా అయిపోయేది కష్టపడాల్సి వచ్చేది, కష్టపడాల్సి వస్తుంది. ప్రార్థన ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు. దేవుడు నీతో ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, ఒంటరిగా ఆయనతో సమయం గడిపినప్పుడు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒకవైపు నుంచేమో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చూస్తున్నాము, అదే సమయంలో ఇంకోవైపు నుంచి మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము మత్తయి సువార్త 16:19 తీద్దాం. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడెను. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడనని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమంటే నీకు తాలపు చెవులు ఇచ్చాడు. దేవుని యొక్క రాజ్యానికి తాలపు చెవులు ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు భూమిని తయారు చేశాడో, మానవుణ్ణి సృష్టించిన తర్వాత మానవుడికి ఎప్పుడైతే భూమిని అప్పజెప్పాడో, దాని అర్థం ఏంటంటే దేవుడు భూమి నుంచి ఆయన తప్పుకుంటున్నాడు, ఆ యొక్క పనుల నుంచి తప్పుకుంటున్నాడు. కానీ
ఆయన నీ యొక్క దేహము ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. దాని అర్థం ఏంటంటే నీ ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన ఎప్పుడు పనిచేయగలడో తెలుసా? ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మ నీలో నింపబడి ఉంటుందో అప్పుడు ఆయన పనిచేస్తాడు నీ ద్వారా. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ నీలో నింపబడినప్పుడు ఆయన నీ ద్వారా పనిచేయగలడు. ఇప్పుడు చూడండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే నువ్వు ఏదైతే భూలోకంలో విప్పుతావో అది దేవుడు పరలోకంలో విప్పుతాడు. నువ్వు ఏదైతే భూలోకంలో బంధిస్తావో అది పరలోకంలో మన ప్రభువు బంధిస్తాడు. కాబట్టి మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధము, లేకపోతే ప్రార్థన అనేటువంటిది ఒక ఇట్స్ అ టూల్, అర్థమైందండి, అది ఒక మెకానిజం లాగా. కాబట్టి దేవుని యొక్క రాజ్యపు తాలపు చెవులు, దేవుని యొక్క రాజ్యపు తాలపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ నీకు కానీ ప్రార్థనా బలం లేకపోయినట్లయితే, అంటే నీ యొక్క దేహం అంతా లేకపోతే నీకు మనస్సు అంతా కూడా ఆయన యొక్క ఆత్మ చేత నింపబడి లేకపోయినట్లయితే నువ్వు ఏం బంధించినా బంధింపబడదు, ఏమి విప్పినా విప్పబడదు. అర్థమైందండి. దేవుడు ఎటువంటి బలాన్ని ఇచ్చాడంటే మనకి ఆయన తన యొక్క రాజ్య అధికారాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. రాజ్య అధికారాన్ని మనకిచ్చాడు. అందుకే మనం చూస్తూ ఉంటాము దేవుడు రక్షణ కవచం వేసుకున్న తర్వాత ఏం చేయమన్నాడు తెలుసా? ప్రార్థన చేయమన్నాడు. మనల్ని యుద్ధానికి వెళ్ళమనలేదు. చూడండి, రక్షణ కవచం వేసుకుంటాము, హెల్మెట్ వేసుకుంటాము, తర్వాత మన యొక్క చెస్ట్ కవరింగ్ వేసుకుంటాము, మన యొక్క పాదరక్షణ వేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే ప్రార్థించిప్పుడు అని ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థించాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన యొక్క గుణము కానీ బాగున్నట్లయితే మన యొక్క ప్రార్థన కూడా ఫలభరితంగా ఉంటుంది. ఆమెన్. మన యొక్క గుణం బాగుండాలంటే మన యొక్క ప్రార్థన ఉండాలి. అర్థమైందండి. రెండు ఇంటర్లింక్డ్. మంచి గుణంతో ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. కానీ నీకు మంచి గుణం కావాలంటే నీవు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుడితో ఎక్కువ సమయము గడపాలి. మనము యేసుక్రీస్తుని చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన నీటి మీద నడిచాడు. యేసుక్రీస్తు మృత్యుంజయుల్ని, అంటే మరణించినటువంటి వాళ్ళని లేవనెత్తాడు. యేసుక్రీస్తు కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ఇంకా ఏం చేశాడు తెలుసా? ఆయన చెవిటి వారికి చెవులనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారికి మాటలనిచ్చాడు, ధనహీనుల్ని ధనవంతులుగా చేశాడు, శాంతి లేనటువంటి వారికి శాంతి ఇచ్చాడు, ఇంకా మనం చూసినట్లయితే దయ్యాల్ని పారద్రోలాడు. హల్లెలూయా. ఎందుకు చేయగలడు తెలుసు ఇదంతా? ఆయన తెల్లవారుజామునే చేసేటువంటి పని వలన, ఆయన తెల్లవారుజామునే చేసినటువంటి పని వలన. నీ యొక్క ఆరోగ్యం బాగాలేదా? నీకు రకరకాల జబ్బులు ఉన్నాయా? లేకపోతే నీలో నీ యొక్క జీవితంలో ఫలము లేదా నీకు? లేకపోతే నీకు పిల్లలు పుట్టట్లేదా? లేకపోతే నీ యొక్క ఆలోచన అంత స్ట్రైట్గా లేదా? లేకపోతే నీ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉందా? లేకపోతే నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం లేదా? దాని అర్థం ఏంటంటే నీ యొక్క ప్రార్థనా జీవితము బలంగా లేదని, నీ యొక్క ప్రార్థనా జీవితము బలంగా లేదని. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ప్రార్థన ప్రతి బంధకమును విరగగొడుతుంది. ప్రార్థన ప్రతి బంధమును విరగొడుతుంది. ఒకవేళ సాతాను చేతను ఇంకా పీడింపబడుతున్నట్లయితే ఆ యొక్క బంధాన్ని ప్రార్థన విరగొడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంకా అనారోగ్యం చేత బాధపడుతున్నట్లయితే ప్రార్థన ఆ యొక్క అనారోగ్యాన్ని విరగొడుతుంది, ఆరోగ్యాన్ని నీకు వస్తుంది. ప్రార్థన వలన నీ యొక్క అప్పులు పాలైపోయి ఉన్నావా? ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపు. తెల్లవారుజామునే ఎవరు లేని సమయంలో, ఎవరు చూడనటువంటి సమయంలో నీవు దేవునితో సమయం గడుపు. నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచబడుతుంది. ఒకవేళ నీ యొక్క కుటుంబంలో కలహాలు సమస్యలు ఉన్నాయా, నీవు తెల్లవారుజామునే ఉదయాన్నే వేకువజామున చీకటిగా ఉండగానే దేవుడితో సమయం గడుపు. దేవుడు నీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తాడు. ఎలా పరిష్కరిస్తాడో తెలుసా? నీవే పరిష్కరించుకునేలా చేస్తాడు. అంత బలాన్ని నీకు దయచేస్తాడు. మనం ఇంకా చూసినట్లయితే నువ్వు ఒకవేళ ఇటువంటి కారణాల చేత ఇంకా పీడింపబడుతున్నట్లయితే సమయము తెల్లవారుజామున నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదవాలి. ప్రార్థన చేసి వాక్యము చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ
మనం ఇప్పుడు ఆలోచించినట్లయితే ఈ సమయంలో కూడా మనది ఒక చిన్న మినిస్ట్రీ, ఒక చిన్న సంఘము అయినప్పటికీ ఈ సమయంలో కూడా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా మన యొక్క పరిచర్ ఇంకా కొనసాగుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థనా బలము, ప్రార్థనా బలము. ప్రార్థనలో మనం ఎక్కువ సమయం గడపాలి. నువ్వు దేవుడితో ఎంత సమయం అయితే గడుపుతావో నీకు అంత యాక్సెస్ ఇవ్వబడుతుంది, దేవుడి యొక్క యాక్సెస్ నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో. నువ్వు ఎంత సమయం అయితే దేవునితో గడుపుతావో, నువ్వు ఎంత సమయం అయితే ప్రార్థనలో గడుపుతావో దేవునికి అంత యాక్సెస్ ఇస్తాడు. నీ యొక్క జీవితంలో ఆయన పనిచేయడానికి నీవు ఆయనకు అనుమతినిస్తున్నావు, ఆయనకి అనుమతినిస్తున్నావు. ప్రార్థనని నీవుగా నెగ్లెక్ట్ చేసినట్లయితే నీ యొక్క జీవితంలో, నీ యొక్క జీవితం కూడా నెగ్లెక్ట్ చేయబడుతుంది. ప్రార్థనని, ప్రార్థన ఎప్పుడు కూడా ప్రసంగాలు వినటంతోనో లేకపోతే ఆ యొక్క వర్షిప్ సాంగ్స్ వినటంతోనే నువ్వు రీప్లేస్ చేయలేవు. యు కెన్ నెవర్ రీప్లేస్ దమ్. ప్రేయర్ కెన్ నెవర్ బి రీప్లేస్డ్. దేనితోని నువ్వు దాన్ని రీప్లేస్ చేయలేవు. చాలామంది యవనస్తులు, యవన స్త్రీలు చాలామంది ఏమనుకుంటారు తెలిసే, ఎక్కువసేపు ప్రసంగాలు వింటే లేదా ఎక్కువసేపు ఆ యొక్క ఆరాధన పాటలు వింటే మేము దీవింపబడతామని. కాదండి, నువ్వు ఎక్కువసేపు ప్రార్థనలో గడిపితే, ఎక్కువసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుటలా గడిపితే అప్పుడే నీవు దీవింపబడతావు, అప్పుడే నీవు దీవింపబడతావు. ఎందుకో తెలుసా? నీవు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీవు బైబిల్ చదవడం ప్రారంభిస్తావో, నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పమని ఆయనను అడిగాను. హల్లెలూయా. చూడండి, మాకు కూడా ప్రార్థన ఎలా చెయ్యాలో ఒకసారి నేర్పయ్యా అని చెప్పి శిష్యులు అడిగారు. శిష్యులు యేసుక్రీస్తు స్వస్థత కార్యాలు చేయడం చూశారు, యేసుక్రీస్తు నీటి మీద నడవటం చూశారు, యేసుక్రీస్తు కుష్ఠరోగుల్ని స్వస్థపరచడం చూశారు, యేసుక్రీస్తు ప్రతి ఆశ్చర్య కార్యాలు చేయడం చూశారు. కానీ శిష్యులు ఎప్పుడు కూడా యేసయ్యని, అయ్యా ఆశ్చర్య కార్యాలు ఎలా చేయాలి అని చెప్పి అడగలే, డబ్బులు ఎలా సంపాదించుకోవాలని అడగలే, ఎప్పుడు కూడా శిష్యులు యేసయ్యని ఇది ఎలా చేయాలి అదే ఎలా చేయాలని అడగలే. వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? యేసయ్యని ప్రార్థన ఎలా చేయాలని అడిగారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు యేసయ్యని చూసేవారు. వీళ్ళు లేచేసరికల్లా యేసయ్య ఉండేవాడు కాదు. వీళ్ళకి అర్థమయ్యేదిగా స్టార్టింగ్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు యేసయ్య, ఏమైపోతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకునేవారు. కానీ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, యేసయ్య ఏ పనైనా చేయడం ఆపేస్తున్నాడు, కానీ ఒక పని చేయడం మాత్రం ఎప్పటికీ ఆపట్లేదు. ఏంటో తెలుసా పని? ప్రార్థన. ప్రార్థన అనేటువంటి పని ఆయన చేయటము ఆపట్లేదు. అందుకనే యేసయ్య ప్రతి ఆశ్చర్య కార్యము చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రతి ఆశ్చర్య కార్యము చేయగలుగుతున్నాడు. కుష్ఠరోగులు బాగు చేయగలుగుతున్నాడు అంటే దాని అర్థము ప్రార్థన. ఆయనలో ఆత్మ నింపబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసించడము ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితం కూడా నీవు బహు ఆశ్చర్యమైనటువంటి జీవితంగా మార్చుకోవాలనుకుంటున్నావా? నీ జీవితం కూడా నువ్వు ఒక ప్రతిఫలంగా ఉండేటువంటి జీవితం కన్నా మార్చుకోవాలనుకుంటున్నావా? నీ జీవితం కూడా ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండాలని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకవేళ నీవు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్లయితే కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నాం రాజా. దేవా, ఈ యొక్క సమయంలో దేవాని యొక్క వాక్యం విని నాయన, దేవా ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యత మరియు ప్రార్థన ఎలా చేయాలో అని మాకు నీవు నేర్పిస్తున్నందుకు వందనాలు యేసయ్య. దేవాది దేవరాజాదిరాజా, దేవా ఉదయకాల సమయంలోనైనా నీ యొక్క సన్నిధిలో మేము ఉంటుండగా దేవా, నీవు మాకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేర్పించినందుకు వందనాలు యేసయ్య. దేవా, మా యొక్క జీవితమునైనా
ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండాలని చెప్పి మేము ఆశపడుతున్నాము. దేవ మా యొక్క జీవితం రాజా, దేవ యేసయ్య వంటి జీవితంగా ఉండాలని చెప్పి మేము ఆశపడుతున్నాం రాజా. దేవ ఈ ఉదయకాల సమయంలోనైనా మా యొక్క జీవితాన్ని మేము నీకు అర్పిస్తున్నాము దేవ. ఇంకా ప్రార్థనలోనైనా ఎక్కువ సమయం గడపడానికి మాకు సహాయం చేయండి దేవ. వేకువ జామునే మేము ప్రార్థించడానికి సహాయం చేయండి దేవ. ఎవరు లేనటువంటి స్థలానికి మేము వెళ్ళి దేవ నీతోనే మేము సమయం గడపడానికి మాకు సహాయం చేయము రాజా. దేవ ఈ యొక్క వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క కానుకలు ఇప్పుడు మనము ఎత్తుదాము. కానుకలు అయిన తర్వాత మనము ప్రభు బలిలోకి వెళ్దాము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహోన్నతుడా, స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహోన్నతుడా. యేసయ్య నా యేసయ్య, నీవేగా అర్హుడవు స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, కనపరచెదము. స్తుతించి ఆరాధిందుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకు అంకితమై అనే పాటు పాడుతూ దేవుని ఆరాధిద్దాం. ఆలయమై నా సర్వం నీకంకితమై, ఓ నా దేవం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పింతును, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పింతును. నా యేసయ్య నీవేగా అర్హుడవు, స్తుతించెదను, స్తోత్రించెదను, పూజించెదను, గణపరచెదము. స్తుతించి ఆరాధింతును మహోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, గణించి గణపరతుము మహోన్నతుడా. ప్రతి క్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో, నా జీవితం అంతా నేను నీ స్తోత్రిస్తానయ్యా అని పాడుదాం. ఇదిగో ప్రతి క్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో, ప్రతి క్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పితును, నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పితును. యేసయ్య నా యేసయ్య, నీవేగా అర్హుడవు, స్తుతించెదము, స్తోత్రించెదము, పూజించెదము, గణపరచెదము. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా,
స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము. హల్లెలూయా. మనందరం ఇప్పుడు ప్రభు బలిని ఆచరిద్దాం. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన ఆ యొక్క రొట్టెను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చెప్పాడు, ఇది మీ కొరకు నేను అర్పించినటువంటి నా శరీరము, దీన్ని మనము భుజిద్దాము. అందరు కలిసి తీసుకుందాం. అదే రీతిగా ఆయన ఆ యొక్క పాత్రను ఎత్తుకొని ఆయన చెప్పాడు, ఇది నా యొక్క క్రీస్తు రక్తము, మీ కొరకు నేను నా యొక్క రక్తాన్ని అర్పిస్తున్నానని చెప్పి మన యొక్క దేవుడు ఆ యొక్క కలువరి శిలువు పైన ఆ యొక్క రక్తాన్ని ఆయన అర్పించాడు. ఈ యొక్క రక్తము ఒక నూతన నిబంధన చేస్తుంది మనకి దేవునికి మధ్యన. ఒక నూతన నిబంధన ఏంటి? ఆ నిబంధన అంటే ఆయన యొక్క రక్తము ద్వారా మనము కప్పబడుతున్నాము, ఇకపై మనము మన యొక్క క్రియల ద్వారా మనము తీర్పును నొందము, కానీ యేసుక్రీస్తు ద్వారా మనము మన యొక్క తీర్పును నొందుతాము. అందరు కలిసి దీన్ని తీసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసి మనము దేవునికి వందనాలు అర్పిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, యుదయకాల సమయంలో ప్రభువా దేవ నీ యొక్క వాక్కును మాకు దయచేసినందుకు వందనాలు. యేసయ్యా, నీ యొక్క వాక్యమునైనా మేము వినినైనా దేవ దానికి మేము రెస్పాండ్ అయ్యి ప్రభువా. దేవ, ఈరోజునైనా మొదటి ఆదివారం గనుక దేవా నీవు చిందించినటువంటి రక్తాన్ని, నీవు మా కొరకు విరిగి నలగొట్టబడినటువంటి నీ యొక్క శరీరాన్ని మేము గుర్తు తెచ్చుకొని దేవ నీవు కలువరి శిలువు పైన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. దేవాది దేవా నీకు వందనాలు. దేవా, ఈ యొక్క నూతన నిబంధనలోనైనా మమ్మల్ని కూడా నీవు లెక్కింప చేసినందుకు వందనాలు యేసురాజా. ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువ నీవు మమ్మల్ని రక్షించి కాపాడి దేవా నీ యొక్క రక్తము ద్వారానైనా మమ్మల్ని నీవు దినదినము నడిపిస్తున్నందుకు, నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రతిదినము కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో దేవా నీకు మా యొక్క కానుకలు ఇచ్చి ఉన్నాం ప్రభువ. దేవ దాన్ని బట్టి నీ యొక్క దీవెనలు మాకు వచ్చినందుకు వందనాలు యేసయ్య. ఈ యొక్క చిన్న కానుకనైనా మా యొక్క చిన్న హస్తాలతో దేవ మాకు కలిగిన దానిలోనైనా నీకు దశమ భాగం మేము ఇవ్వటానికి మాకు అనుగ్రహించినటువంటి యొక్క భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము యేసురాజా. నీకే స్తోత్రాలు వందనాలు. దేవ ఈ యొక్క వారం మొదలుకొని ప్రభువ మేము మా యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని దేవ యేసుక్రీస్తు పోలినటువంటి జీవితము మేము జీవించడానికి సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయలేకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆ యొక్క బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. God bless you.